హలో, నేను విశేష్ రావు. వివిధ ప్లాట్ఫారాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ని ప్రజెంట్ చేస్తున్నాను ప్రతిరోజు. ఇవాళ ఏమి ట్రెండింగ్లో ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై హంతక దాడి, జగన్ సిద్ధం సభలో చెల్లరకపోయిన వైసీపీ మూకలు, నువ్వు ఆంధ్రజ్యోతి అని ఆరాధించి మరీ దాడి, జెండా కర్రలు తిప్పి పట్టుకొని ప్రాంగణంలో స్వైర వ్యవహారం, శ్రీకృష్ణను ఆపి బలవంతంగా జేబులో నుంచి ఐడి కార్డు లాగివేత ఆంధ్రజ్యోతిని అని తెలియగానే కర్రలతో దెబ్బల వర్షం, అర కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ వెళ్ళిన మూక. ఇది యాక్చువల్గా రాజకీయాల్లో కానీ ఎక్కడైనా చెప్తూ ఉంటారు, కన్విన్స్ చేయండి లేదంటే కన్ఫ్యూజ్ చేయండి అని చెప్పి. కన్విన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు మీడియా మీదనే దాడి చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే సిద్ధం సభలు సక్సెస్ అవుతున్నట్ట లేదా అనేది ఈ దాడిని బట్టి చేయొచ్చు. సో వాస్తవంగా జర్నలిస్టుల మీద దాడులు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. జర్నలిస్టుల మీద దాడి చేయటము, వాళ్ళని భయపెచ్చడము, లేదా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం చేస్తే కూర్చున్నటువంటి కొమ్మని నరుక్కోవటమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం లాంటి మీడియా మీద ఇలాంటి దాడులు అనేది మంచిది కాదు. నెక్స్ట్, సో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్పై దాడి ఎందుకైనా, నిన్న రాత్రిలో నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా దీని వెనుక పలు కారణాలు ఉన్నాయని ప్రాథమిక విచారణ తెలియంది. సభలో కూర్చున్న వైసీపీ కార్యకర్తల్ని బలవంతంగా పైకి లేపి ఖాళీ కుర్చీల ఫోటోలు తీయడం, సభకు వచ్చిన మహిళల్ని అసభ్యకరంగా ఫోటోలు తీయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. కార్యకర్తలను నచ్చజెప్పిన వినకపోవడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇది ఫేక్ న్యూస్. ఇది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ జరుగుతుందంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు అని చెప్పి సహజంగా ఎవరు ఒకవేళ ఏదైనా వ్యతిరేకత ఉన్నా కానీ అక్కడ వ్యక్తం చేయరు. అలాంటిది అసభ్యంగా మాట్లాడండి మహిళలతోటి అంటే ఎదురుదాడి జరిగిన దానికి కనీసం పశ్చాత్తాపమో లేకపోతే అలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఇప్పుడు ఇలాంటి కోణాన్ని బయటికి తీసుకురావడం అనేది దురదృష్టకరం. నెక్స్ట్, సో ఇక్కడ జరిగినటువంటి దాడి మీద రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సోషల్ మీడియా ఇది జర్నలిజం అంటే ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పోయి ఆంధ్రప్రభ శంఖ నాకండి, చంద్రబాబు ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఆంధ్రప్రభ సక్సెస్ అనే రాస్తుంది, బీజేపీ అయినా పవన్ కళ్యాణ్ సభ అయినా షర్మిలమ్మ సభ అయినా అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తుంది ఆంధ్రప్రభ. సో మళ్ళీ అంటే మీడియాలో కూడా డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియా చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే ఐప్యాక్ చేసినటువంటి ప్రయత్నం అనుకుంటా ఇది. నెక్స్ట్, సో జగన్ రాత్రడు సభ అట్టర్ ఫ్లాప్, 20,000 మంది కూడా రాని జనం సాక్షి ఛానల్ ద్వారా గ్రాఫిక్ చేసి జనాలు ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఆ నిజం వీడియో తీయడానికి వెళ్ళిన రాష్ట్ర స్థాయి విలేకరును రౌడీ మూకలతో కొట్టించారు. సో సాధారణంగా ఇప్పుడు జనం వచ్చినట్టు గ్రాఫిక్స్ చూపించడం ఇవన్నీ కూడా 2019 ఎన్నికల నుంచే మొదలైంది, ఇప్పుడు తారాస్థాయికి చేరింది. బహుశా అక్కడ జనం వచ్చినప్పటికీ దానికి మూడింతలు వచ్చినట్టు చూపించడం టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి బహుశా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్, పల్నాడు వైసీపీ తదుపరి సిద్ధం సభ. సో సిద్ధం సభలకి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు త్వరలో పల్నాడులో కూడా పెడతారని చెప్పి న్యూస్. నెక్స్ట్, సో అంబటి రాంబాబు ఏదో ట్వీట్ చేశారైనా, డిక్కీ బల్సన్ కూడా చికెన్ కొట్టు ముందు తొడగొట్టినట్టు చంద్రబాబు సవాల్. సో చంద్రబాబు సవాల్ చేశాడు అభివృద్ధి మీద. సో అందుకని ఆయన డిక్కీ బల్సన్ కొడి చికెన్ కొట్టు అంటే చికెన్ కొట్టు మరి జగన్మోహన్ రెడ్డి చికెన్ కొట్టు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు తొడగొట్టాడా ఏంటో మరి ఆయన ఉద్దేశం ఆ ట్వీట్ వెనుక నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్, సో ఐఎమ్ నబ్బా, ఐఎమ్ రబ్బా, ఐఎమ్ హెబ్బా, ఐఎమ్ దబ్బా, సెల్ఫ్ డబ్బా. సో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్, సో ఫ్యాన్ ఇంట్లో సైకిల్ బయట టీ గ్లాస్ సింక్లో, ఇది 2-3 రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటి పోస్టులు. టీవీ 9 ఎన్టీవీలో జగన్ వరల్డ్ రికార్డ్, దద్దరిల్లిన యూట్యూబ్ సాక్షిలో సునామీ. ఇది అంటే ఈ మూడు ఛానల్స్ ప్లస్ సాక్షిలో దద్దరిల్లుతుంది, వాస్తవంగా అది లేదనేది జర్నలిస్ట్ దాని అనాలిసిస్ అండ్ వైఎస్ జగన్ రికార్డ్ ఇన్ పాపులర్ మీడియా. నెక్స్ట్, సో మాస్టారు యాత్రలో జగన్ చెల్లి షర్మిల పాత్ర ఎవరు చేశారు? సో అంటే బహుశా వర్మని ప్రశ్నిస్తున్నట్టున్నారు. జగన్కి యాత్రలో చెల్లి లేదు. సో ఒక సెటైర్, యాత్రలో చెల్లి లేదు అని చెప్పి చేసిన. నెక్స్ట్, ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్ గత 2 డేస్ నుంచి, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 50 సీట్లు కూడా రావు, ఏపీ ప్రజలు పేటీఎం బ్యాచ్. ఇది రియలైజేషన్. సో ఇది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటున్నటువంటి మాటలు వైరల్ అయింది. అది 50 సీట్లు కూడా రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో. నెక్స్ట్, ఒకడు సొంత బాబాయిని బాత్రూంలో లేపేశాడు, పిల్ల అర్ధరాత్రి 3 AM అప్పుడు మరిదికి ఫోన్ కూడా చేసింది, రిపోర్టర్ మీరు అన్నయ్య గురించి చెప్తున్నారా,
సో ఇది నేను చెప్పేది రాజధాని ఫైల్స్ సినిమా గురించి. సో ఇది మీమ్స్ తోటి కూడినటువంటి సెటైర్, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంబంధించి చేసినటువంటి ఒక మీమ్. నెక్స్ట్. సో నడి రోడ్డు మీద ఊడిన రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు, సాక్షి రాతలు కూడా చూడండి సార్, ఇంత నీచమా సాక్షి రాసే రాతలు అంటూ, సిగ్గులేని సాక్షి అంటూ పరుగు అందుకుంటున్న ప్రగతి రథ చక్రాలు అంటూ, సిగ్గులేని సాక్షి అంటూ ఎందుకు రాశారు ఇది? యాక్సిల్ రాడ్ పెరగడంతో రాజమహేంద్రవరంలో నడి రోడ్డుపై ఊడిపోయిన బస్సు చక్రాలు, రోడ్డుపైన చక్రాలు ఊడి డమాలు. సో దీనికి ఏదో మేము తయారు చేసి సాక్షి ఏదో రాసింది అని చెప్పి సాక్షి మీద చేస్తున్నారు. నెక్స్ట్. ఏరా బాత్రూంలో బాబాయ్ సీన్ ఉన్నది ఉన్నట్టు దించేశాడంటగా అంత ఆనందం ఏంటరా నీకు, నేను జస్ట్ ఆనందపడుతున్నా. అక్కడ మన కుర్రోళ్ళు సిమెంట్ ఆంటీ 3 AM సీన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు, వర్మ సినిమా గురించి అనుకుంటా ఇది. సో అది వివేకానంద రెడ్డి మర్డర్, అలాగే సిమెంట్ ఆంటీ అంటే ఒక సెటైర్ వేస్తూ మీరు తయారు చేశారు. నెక్స్ట్. గర్జించిన గాంధీవ్యం సిద్ధం, నేను ఇచ్చిన వాగ్దానం 99% పూర్తి చేశాను, మరి నేను ఎందుకు 175 ఎమ్మెల్యేలు 25 to 20 MLA కోరుకోకూడదు సీఎం జగన్? ఖచ్చితంగా కోరుకోవచ్చు, కానీ ప్రజలు నెరవేర్చాలి కదా. నెక్స్ట్. ప్రజా పైసాతో పూరంకిలో వైసీపీ పోకిరి ప్రచారాలు, ప్రజాధనంతో చికెన్ భోజనాలు తానే పెడుతున్నట్టు మంత్రి జోగి రమేష్ ప్రచారం, పూరంకిలో పెట్టిన సభకే 492,000 బిల్లు, హలో ఏపీ, బై బై వైసీపీ. ఇది జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు జోగి రమేష్ మంత్రి మీద. నెక్స్ట్. సో విజయ్ చారి విత్ హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ రిసీవింగ్ సంసత్ రత్న అవార్డ్ ఆన్ 17 February, సంసత్ రత్న అవార్డు ఇచ్చారు, అది వైరల్ చేస్తూ ఉంది వైసీపీ. ఇక్కడ విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు అనుకుంటా. నెక్స్ట్. సో దీని మీద కౌంటర్ అనుకుంటా, గుట్కా గాడిని పక్కన బో బెంగారంట అంటగా అని చెప్పి అదేదో చేశారు, గుడివాడ మొత్తం తాకు. సో ఇది గుడివాడ నానికి సంబంధించినటువంటి ఒక మీమ్ ఇది, అది వైరల్ అవుతుంది. నెక్స్ట్. ఆళ్ళ రామకృష్ణ అండి, డిసెంబర్లో వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆర్కే, నిన్న రాత్రి ఆర్కే చర్చలు ఆర్కేతో చర్చలు జరిపిన విజయసాయి నియోజకవర్గ గెలుపు బాధ్యతలు ఆర్కేకి అప్పగించే అవకాశం. సో ఈ ఆర్కే ఎందుకు వెళ్ళాడో, మళ్ళీ ఎన్నికి వైసీపీలోకి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఈయన ఒక కమల్ హాసన్, జగన్మోహన్ రెడ్డి ఒక మరొక కమల్ హాసన్, మరి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారో తెలియదు. మొత్తానికి కొన్ని రోజులు షర్మిలతో ఢిల్లీ మళ్ళీ వెనక్కి వచ్చేసి తాడేపల్లిలో కనపడ్డాడు ఇవాళ. నెక్స్ట్. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలానే ప్రవర్తించు, అదే ధర్మం. సో కలియుగంలో బహుశా ఇలాంటి క్వశ్చన్స్ నుంచి వర్మకే సాధ్యం ఇది చరిత్రలో ఈరోజు అని చెప్పి ఒక కొటేషన్ తోటి ఆయన ఫోటోను వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్. ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల విప్లవం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టీకరణ, మన ప్రభుత్వం అధికారులు రాగానే ఖాళీలు భర్తీ చేస్తాం, గ్రామ సచివాలయాల ద్వారా 150,000 ఉద్యోగాలు కల్పిస్తాం, పరిశ్రమలో 75% కొలుగులు స్థానికులకే, హోదా కోసం పోరాటం ఆగదు, సాధించి తీర్చో, నల్లధనం దాచుకోవడానికే చంద్రబాబు దేశీ యాత్రలు, జగన్ స్పీక్స్ విడుదల. సో ఇది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, వాటిని రివీల్ చేస్తున్నారు. అధికారులు రాగానే భర్తీ చేస్తాం అని చెప్పి, ప్రత్యేక హోదా తెస్తాం అని చెప్పి ఆయన హోదాతో ఉద్యోగాలు విఫలం అన్నాడు, బట్ హోదాని అయితే మర్చిపోయారు ఇప్పుడు. నెక్స్ట్. గుడ్డు మీద ఈకలు బీకే మంత్రి, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షురాలు శంకర పద్మశ్రీ సెటైర్ వేశారు మంత్రి మీద. నెక్స్ట్. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వినియోగంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. యాక్చువల్గా ఈయన గత ఎన్నికల్లో వైసీపీకి బాగా సపోర్ట్ చేశారు, ఇప్పుడు వైసీపీ మీద తిరగబడుతూ వాలంటీర్ల వ్యవస్థ మీద ఆయన పోరాడుతున్నటువంటి న్యూస్. నెక్స్ట్. సో 105 కరెంటు బిల్లుకు 4,068 రూపాయల డెవలప్మెంట్ ఛార్జ్. సో ఏపీలో ఇది ఒక వింత, ఈ ఏపీలో ఈ నెలలో వచ్చిన కరెంటు బిల్లులో డెవలప్మెంట్ ఛార్జీని వసూలు చేస్తున్నారని జనసేన శత్రుఘ్ని ఆరోపించింది. ఓ వినియోగదారుడి కరెంటు బిల్లును షేర్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడింది, 105 రూపాయల కరెంటు బిల్లు వస్తే డెవలప్మెంట్ ఛార్జీని 4,068 రూపాయలు వసూలు చేస్తారని ప్రశ్నించింది. సో ఇలాంటి విచిత్రాలు చాలా ఉన్నాయి ఏపీలో, దాంట్లో ఇది ఒక విచిత్రం, తాజా విచిత్రం. నెక్స్ట్. ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి లేటెస్ట్ న్యూస్, అలాగే మీమ్స్ కూడా. థ్యాంక్ యూ.